హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాకు లంచ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక్కడ 4:30 అంటే ఇండియా 7 o'clock అవుతుంది. నా లంచ్ టైం ఏదండి డైలీగా. ఈరోజు వంట చేసుకోలేదు, వస్తా హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తెచ్చుకున్నాం అనమాట. చూడండి, వైట్ రైస్ ఫిష్ అనమాట. ఇప్పుడు తినడానికైతే నేను రెడీ అయ్యాను. దానికి ఒక అప్పడం ఇచ్చారు. ఓకే, ఇది పప్పు తోటకూర, ఇదొక కర్రీ ఫ్రెండ్స్, పచ్చెనపప్పు అండ్ ఏంటి, ఓపెన్ చేయలేదు, పచ్చెనపప్పు పొట్లకాయలా ఉందండి, దొండకాయ అనుకుంటా. ఓకే, ఇది పప్పు ఆకుకూర. ఏ ఆకుకూర అనేది తెలీదు, ఒక అలింకిన్ ములకాకు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, అప్పడం ఫిష్, అట్లాగే బటర్ మిల్క్ మజ్జిగ అనమాట. అదో ఐటమ్స్. ఇదేంటి, ఇదొక పప్పు, ఇదొక పప్పు. మళ్ళీ అట్లాగే దానిలోకి రసం. ఓకే ఫ్రెండ్స్, ఇది చింతపండు చారు, మరేంటో తెలీదు. ఇదో ఇక్కడికి 4 ఐటమ్స్, దీంతో అప్పడంతో 4, ఫిష్ 5, రైస్తో 6. ఇక్కడ చిన్న బాక్స్ ఉంది ఫ్రెండ్స్, ఇదేంటనేది తెలీదు, ఓపెన్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్డర్ చేసుకుని వస్తా తెచ్చుకున్న ఫుడ్. ఇప్పుడు లంచ్ టైం అనమాట నాకైతే. ఇప్పుడు నేను లంచ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది సాంబార్ మాదిరి. ఓకే, ఈరోజు నా లంచ్ అయితే ఇది ఫ్రెండ్స్, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడే జస్ట్ కారు దిగాం, ఇప్పుడు నేను భోజనం చేస్తే నా డ్యూటీ అయితే నేను ఎక్కుతాను. ఓకే ఫ్రెండ్స్, మూత తీయడానికైతే నేను చాలా కష్టపడుతున్నాను, ఇదేంటో తెలియదు. మొత్తానికి ఇది కూడా ఏదో కర్రీ ఫ్రెండ్స్, తీసేసాను, కష్టపడి తీసేసాను. కనిపిస్తుందా ఫ్రెండ్స్, అదొక కూర, ఏం కూర అనేది తెలీదు, కర్రీ. ఈ 2 రకాల కర్రీస్. ఓకే, 2 రకాల మజ్జిగ, పప్పు, చారు, 1, 2, 3, 4, 5, 6, ఫిష్తో 7, అప్పడంతో 8, రైస్తో మొత్తం 9 ఐటమ్స్ ఫ్రెండ్స్. చూసారా, ఫిష్ చక్కగా రెడ్గా ఉన్నది, పెద్ద ఫిష్ ముక్క వేసారు ఫ్రెండ్స్, రైస్ కూడా చాలా ఇచ్చారు, అట్లానే అప్పడం, కర్రీస్, 4 కలర్స్, 4 ఐటమ్స్, 5. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను భోజనానికి సిద్ధపడుతున్నాను, ప్లేట్ తీసుకున్నా, ఫస్ట్ కొంచెం రైస్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. రైస్ పెట్టుకొని నేనైతే ఇప్పుడు భోజనానికి సిద్ధమవుతున్నాను. చాలా టైం అయిపోయింది ఇప్పటికే, కళ్ళు అనేది తిరుగుతున్నాయి నాకు. ఓకే, ఫిష్ వేసుకున్నా, అట్లాగే ఇదేంటో ఈ కర్రీ వేసుకుని ఫస్ట్ కొంచెం టేస్ట్ చేస్తాను. ఆనియన్స్ కనిపిస్తున్నాయి కర్రీలో, ఆనియన్స్ పులుసులా ఉందండి, బాగుందండి, పుల్లగా బాగుంది. ఓకే, ఎప్పుడైతే నేను ఒక్క చేత్తో ఫోన్ తీస్తా భోజనం చేస్తున్నాను, మరి ఆ కర్రీస్ అన్నీ ఓపెన్ చేసుకుని తినాలి కదండి. ఆ కర్రీస్ అన్నీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి తినాలి, మరి నాకు తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, అందుకే నేను వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, చేప కూడా తింటున్నాను, చేప కూడా సూపర్గా ఉందండి. చూసారా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది అప్పడం, సూపర్, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎప్పుడైనా అక్కడే తీసుకుంటామండి, వచ్చేటప్పుడు దారిలో తీసుకోవాలంటే చాలా బాగుంది. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ నా ఐటమ్స్ ఇవి చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.
subscribe chain cu atvarla varan chuste. Intvarc na video chuste na prati vakkar ki na danyavadalu. Thank you for watching. Bye bye.